హాయ్ ఫ్రెండ్స్, బార్బడోస్ వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలిచిన టీమిండియా ఛాంపియన్స్గా నిలిచింది. గతంలో ధోని సారథ్యంలో ఈ ఫార్మెట్లో తొలి టైటిల్ అందుకున్న భారత్ ఇప్పుడు రెండోసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్ టీమిండియా ప్రస్తుతం జింబాబేతో శుభమ్ గిల్ కెప్టెన్సీలో T20 సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంకతో 3 T20లు 3 వన్డే మ్యాచ్ల సిరీస్లను ఆడనుంది. అయితే కొత్త కెప్టెన్తో భారత జట్టు శ్రీలంక వెళ్లనుంది. దీనికోసం ఇద్దరు ఆటగాళ్లు కెప్టెన్సీకి పోటీ పడుతున్నారు. T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీని వీడుతూ ఈ ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా T20 క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. దీంతో వీరు శ్రీలంకతో T20 సిరీస్లో ఉండరు. ఇదే సమయంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరికీ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే రోహిత్, విరాట్లు ఎప్పుడు జట్టులో చేరతారు అనే ప్రశ్న ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. బీసీసీఐ వర్గాల ప్రకారం వన్డే జట్టులో ఇద్దరు అంటే రోహిత్, విరాట్ ప్లేయర్ల ఎంపికలు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డే మ్యాచ్లు ప్రాక్టీస్లో చేయడానికి సరిపోతాయి. రాబోయే కొద్ది నెలల్లో వారు 2 టెస్టు మ్యాచ్లను కూడా ఆడనున్నారు. సెప్టెంబర్ జనవరి మధ్య భారత్ 10 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. అటువంటి పరిస్థితిలో వారిద్దరూ ఇప్పుడు బంగ్లాదేశ్తో సెప్టెంబర్లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ నుండి భారత జట్టులు చేరతారు అని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీలంక టూర్లో టీమిండియా 3 వన్డేల సిరీస్లు కూడా ఆడనుంది. కాబట్టి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టూర్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో వన్డే జట్టుకు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ శ్రీలంక పర్యటనలో కూడా జట్టుకు కెప్టెన్స్గా తిరిగి రావచ్చు. దీంతో కెప్టెన్స్తో పాటు ఆటగాళ్ల ఎంపికలో సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిగా మారింది. కేఎల్ రాహుల్కు T20 ప్రపంచ కప్ భారత జట్టులో చోటు దక్కలేదు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా T20 ప్రపంచ కప్ను భారత్ గెలవడంలో తనదైన పాత్ర పోషించాడు. గ్రూప్, సూపర్ 8, సెమీఫైనల్ మ్యాచ్లతో పాటు ఫైనల్ మ్యాచ్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. T20 ప్రపంచ కప్ గెలవడానికి టీమిండియా తన 17 ఏళ్ల నిరీక్షణను తెరలేపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో హార్దిక్కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.